ప్రమాదవశాత్తు అమెరికాలో మృతి చెందిన గోగినేని నాగార్జున మృతదేహం స్వగ్రామం గొట్టెముక్కలకు ఈరోజు ఉదయం చేరుకుంది. గత ఆదివారం అమెరికాలోని నార్త్ కరోలినా సమీపంలో చార్లెస్ అనే ప్రదేశంలో ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ నందు పడి మృతి చెందిన విషయం విదితమే. వారం రోజుల అనంతరం నాగార్జున మృతదేహం ఇంటికి చేరుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు రోదనలు మిన్నండుకున్నాయి. బంధువులు కన్నీటి పర్వంతమయ్యారు. నాగార్జున మృతదేహాన్ని స్వగ్రామం గొట్టెముక్కల తీసుకురావడంతో జోరు వాన్లో సైతం గ్రామస్తులు నాగార్జున మృతదేహాన్ని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. ఏడాదికోసారైన పండగలకి గ్రామానికి వచ్చి సందడి చేసే కుర్రాడు ఇక మీదట మా మధ్యకు రాలేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. నాగార్జున ఇంటి పరిసరాలు జనసంద్రం కాగా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నాగార్జున మృతదేహాన్ని నందిగామ శాసనసభ సభ్యురాలు తంగిరాల సౌమ్యతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి సంఘీభావం తెలిపారు. నాగార్జున కష్టపడి చిన్న వయసులోనే అమెరికా నుండి ఉన్నత చదువులు అభ్యసించి అక్కడే అమెరికాలోనే స్వయంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుని మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబానికి ఆసరగా ఉన్నటువంటి ఈ నాగార్జున ఈ అకాల మరణానికి చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి మనోస్థైర్యాన్ని కలిగజేయాలని ఆ భగవంతుని విషాదాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. ఈ గ్రామ ప్రజలు కానీ ఈ మండలంలో ఉన్న గ్రామాల నుంచి వచ్చే నాయకులు కానీ అందరూ కూడా ఈ విషాదాన్ని భరించలేక ఇబ్బంది పడుతున్నారు. అతని వ్యక్తిత్వం కానీ గోగిన వెంకటరావు గారి వ్యక్తిత్వం కానీ ఉనుకుపుచ్చుకున్నటువంటి నాగార్జున యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అతను చనిపోవడం అనేది దురదృష్టకరం, కానీ విధిని ఎవరు ఏం చేయలేరు కాబట్టి విషాదాన్ని మేమే దిగమింగుకొని ఈ విషాదాన్ని చేస్తున్నాము. మరి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని మా పార్టీ తరఫున మరి వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి గాను వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా మేము పార్టీ తరఫున అండగా ఉంటామని నందిగా నియోజకవర్గంలో గొట్టెముక్కల గ్రామానికి చెందిన గోగినేని వెంకటరావు గారి అబ్బాయి గోగినేని నాగార్జున మొన్న 2వ తారీఖున దురదృష్టవశాత్తు అమెరికాలో ఉన్నారు. ఏ కుటుంబంలో జరగకూడదు, ఏ తల్లికి జరగకూడదు. అమెరికాలో పై చదువులు కానీ వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకొని చక్కగా లైఫ్లో సెటిల్ అయ్యే సమయంలో ఈ దురదృష్టకర సంఘటన తర్వాత నిజంగా చాలా విషయాలు కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వెంకట్రావు గారు అంటే మరి నల్లిగా నియోజకవర్గంలో ఒక మంచి పేరున్న వ్యక్తి, ముఖ్యంగా పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తి. వారు మరి ప్రతిపక్షంలో కూడా పార్టీ కోసం అండగా ఉంటూ ఎన్నో పోరాటాలు చేశారు. మరి అధికారంలోకి వచ్చే సమయంలో వారు మరి లేకపోవటం చాలా విచారిస్తారు. మరి ఇవి వారి కుమారుడే నాగార్జున మరి కుటుంబాన్ని మరి చక్కగా కుటుంబ బాధ్యతను చక్కగా నిర్వహిస్తూ అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ మరి లైఫ్లో సెటిల్ అయ్యే సమయంలో ఇలాంటి దొరకస్తున్న సమస్యలు తెలియడం చాలా విచారిస్తారు. తప్పకుండా మరి పార్టీ పరంగా నేను తప్పు నా కుటుంబానికి అందంగా ఉంటాను. కానీ ఆ లోటు మాత్రం బాధ ఎవరు తీర్చలేదు. మేమైతే నాలుగు మాటలు చెప్పగలం కానీ ఆ కుటుంబానికి లోటు ఎవరు పూడ్చలేదు. కన్నతల్లి ఈ సమయంలో దేవుడు తప్పకుండా వారికి గట్టి స్ట్రెంగ్త్ని ఇవ్వాలి. ఇంత దురదృష్టకర సంఘటన జరిగిందని కోలుకోవాలంటే దేవుడే ఆ స్ట్రెంగ్త్. బాబు ఆత్మశాంతి కలిగి మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థిస్తూ